మేమేం చెప్పినా నేను, మీరు కూడా విన్నారు కదా, నేను నిర్మాణం చేసిన సబ్స్టేషన్లన్నీ, లైన్లన్నీ, ట్రాన్స్ఫార్మర్లన్నీ ఎన్ని వేల కిలోమీటర్లు, 800,000 కిలోమీటర్లు, 800,000 డిస్ట్రిబ్యూటర్ ట్రాన్స్ఫార్మర్లు, 800,000 పవర్ ట్రాన్స్ఫార్మర్లు, ఎన్ని 400 కేవీ సబ్స్టేషన్లు, 200 కేవీ, 220 కేవీ, 133 కేవీ లెక్కలతో సహా ఇచ్చిన, మేము నిర్మాణం చేసిన ప్రాజెక్టులు, జనరేషన్ ప్రాజెక్టుల గురించి కూడా చెప్పినాం గని కదా మేము చెప్పింది. చిల్లర చేష్టలు, చిల్లర మాటలు, కారు కొనరు, జ్ఞానం ఉండాలి కదా మాట్లాడటం, ప్రజలు కూడా చూస్తున్నారు, స్వయం ఉండాలి కదా, కారు దాచిపెడతారు, కారు చెల్లె పెట్టకపోతే నీకు కారు పెడతారా, రోజు మీద ప్రజలు ప్రదర్శన పెడతారు. అవునా, మేము వచ్చే నాటికి ఉన్న కార్లు మేము వచ్చినాడు వాడినాం, మేము పోయిన తర్వాత ఉన్న కార్లు వాడుకుంటావు, కోమిట్లో వస్తే వాడు వాడుకుంటాడు. గిరే ఈ చిల్లర మాటలతో తప్పించుకునే వాళ్ళు అనుకుంటే తిరిగి తక్కువతనం అవుతుంది, ప్రజలు ఇష్టపడరు ఇటువంటి. ఒక స్థాయిలో పోయిన తర్వాత, హోదాలో పోయిన తర్వాత దాన్ని తగ్గట్టు ఉండాలి మాటలు, ప్రవర్తన అంతకుముందు ఎట్లా ఉన్నా నడుస్తుంది. నువ్వు నీకు వచ్చిన పదవి యొక్క హుందతనం కాపాడాలి. ఇంకా నేను ఏదో ప్రతిపక్షంలో ఉన్నా ఏది మాట్లాడిన చరిత్ర కూడా తెలియదు, అది ప్రజలు గమనిస్తున్నారు. మారాలి కదా, మార్చుకోవాలి కదా, హావభావాలు మారాలి, భాష మారాలి, నీకు వచ్చిన పదవికి గౌరవం ఉండేటట్టు ఉండాలి కదా. మేమే ఇన్వైట్ చేసినాం, మేమే ఇన్వైట్ చేసినాం. నేను సభలే కదా, ఈ చిల్లరగా రోడ్ల మీద మాట్లాడలే వాళ్ళలాగా నేను సభలో నేను చెప్పింది, ఆ రికార్డు ఉంటున్నాం చెప్పిన, వాళ్ళ చిల్లర మాటలకు కూడా సమాధానం చెప్పిన, బయట మాట్లాడిన చిల్లర మాటలకు కూడా సర్వ సమాధానం చెప్పింది. అది మా పారదర్శకత ఏందో, మన నీతి, మన నిజాయితీ ఏందో అక్కడ చెప్పాల్సిన చోటనే చెప్పినాం.